హాయ్ మై ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ ఎమ్మెల్యేలు అనే సినిమా చేశాను. మీరందరూ ఎంత మెచ్చుకున్నారనంటే ఆ సినిమా చూసి, అబ్బా ఏమి పాటలండి, ఏమి సెంటిమెంట్ అండి, ఆలీన్ హీరోని చేశారు, ఇట్లా ఇలా రకరకాలైనటువంటి ఎక్స్ట్రాడినరీ కామెంట్స్ మీరు ఇచ్చిన ఉత్సాహంతో నేను ఆ తర్వాత వరుసగా అన్నీ హిట్స్. యాక్చువల్గా ఆ తర్వాత ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేల 2 అనేటటువంటిది చేయడానికి మంచి ఇన్స్పిరేషన్ అయింది. ఎమ్మెల్యేల సాధారణంగా ఎవరన్నా అడుగుతారు ఏంటంటే అంత పెద్ద హిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల 2 అనేటటువంటిది పెద్ద సాహసం కదా, అలాగనే అది కేవలం మన మీద ఉన్నటువంటి మన నమ్మకం మాత్రమే. ఆ నమ్మకం మనల్ని నడిపిస్తుంది, ఆ నడిపిస్తున్న వైపు కనుక మనం వెళితే తప్పకుండా సక్సెస్ అవుతాం. అలా ఎంతమంది సక్సెస్ అవ్వలేదు ఇవాళ ఇంటర్నెట్ అండ్ అది చదువుతూ ఉంటే ఎంతమంది అది దేర్ ఓన్ స్టోరీస్ ఆర్ దేర్. వాళ్ళందరూ నాకు ఇన్స్పైర్ చేశారు. నేను మళ్ళీ ఎమ్మెల్యేల 2 అనేటటువంటిది మంచి మెటీరియల్తో కనుక జనం ముందుకు పెడితే డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాలో కలిగింది. అందుకని అలాగే ఆ మెటీరియల్తో మీ దగ్గరికి వచ్చాను. బేసిక్గా మెటీరియల్ అంటే ఏంటి, అప్పుడు సత్యనారాయణ గారు యముడిగా చేశారు, మరి ఇప్పుడు మోహన్ బాబు చేశాడు. ఆయన చూస్తూ ఉంటేనే ఎంతో అందంగా చక్కగా యముడికి 100% అలా ఫిక్స్ అన్నట్టుగా కనపడ్డాడు ఆయన. ఇక బ్రహ్మానందం చూస్తేనే నవ్వాస్తే అలాంటిది టోటల్గా కథనే అతను లీడ్ చేస్తున్నప్పుడు అది మరింత ముచ్చటగా ఉంటుంది, మరింత కామెడీగా ఉంటుంది. దీనికి తోడు అప్పట్లో ఎమ్మెల్యేలో ఆలీని ఇంట్రడ్యూస్ చేశాను, ఇప్పుడు డాక్టర్ కేవి సతీష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇతను మంచి మాస్ హీరో అవుతాడు, ఆ మాస్ పట్టు అంతా అవుతుంది. అందుకనే అతనికి సంబంధించినటువంటి కథ వరకు అతను ఎలా మౌళ్ళు చేయాలో అలాగే మౌళ్ళు చేశాను. అలాగే దియో నికోలస్ అలాగని ఒక ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అమ్మాయి. సో అవడానికి సౌత్ ఆఫ్రికా అయినప్పటికీ కూడా షీ లుక్స్ లైక్ అవర్ ఇండియన్ గర్ల్, బేసికల్గా సౌత్ ఇండియన్ గర్ల్, దట్టు ఆంధ్ర గర్ల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అదొక పెద్ద ప్లస్ అది. ఇక దీంతోపాటుగా జనరల్గా నేను ఎన్ని సినిమాలు చేసినప్పుడు కూడా అందరూ విలన్స్ కూడా కామెడీయే చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు ఈ సినిమాలో కూడా నేను అలాగే విలన్స్ వైపు నుంచి కూడా కామెడీయే, దానికి సియాజీ సిండియా ఎంచుకున్నాను, ఆశీష్ విద్యార్థి హెల్ప్ అయ్యాడు, గబ్బర్ సింగ్ బ్యాచి కుమ్మేశారు. ఇక వీటితో పాటుగా ఇవన్నీ కలిపి రంగరించి ఒక మంచి మ్యూజిక్ తోటి ఒక అద్భుతమైనటువంటి సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ ఒక చిన్న పాప మీద, మాయలోడి మీద ఆ రోజుల్లో ఒక చిన్న సెంటిమెంట్ చేస్తేనే అంత గొప్ప ఆదరణకు నోచుకుందది. ఇవాళ ఒక చిన్న పాప మీద ఒక చక్కటి సెంటిమెంట్ చేసేటప్పటికీ అందులోనూ కూడా ఆ పాప మీద ఒక పాట ఒకటి వేశాను, కృష్ణం భజే అనే పాట. అది నాకు చాలా బాగా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రతి వాళ్ళు ఎన్ని ఫోన్స్ అంటే ఆ కృష్ణం భజే అని కానీ ఆ పాట గురించి మాట్లాడుతుంటే నాకే కళ్ళు అనేక సార్లు చెమ్మగిల్లాయి. ఎందుకంటే పిల్లలు 11 ఏళ్ల వయసున్న ఒక పాప ఫోన్ చేసి, ఏమండి ఆ పాట నాకు మధ్యాహ్నం వచ్చింది సరదాగా కారులో మా నాన్నగారు డాడీ పెట్టారు, అది వినడం మొదలుపెట్టాను. అది వినడం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పటికి అంటే సాయంత్రానికి విదిన్ ది స్పాన్ ఆఫ్ ఓన్లీ 5 to 6 అవర్స్లో నేను 50 టైమ్స్ విన్నాను అని అంటే జస్ట్ ఎంత ఎలా అనిపిస్తుంది అది చేసిన వాడికి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే ఒక ఆమె నేను ఈ పాట నేర్చేసుకుని పాడుకుంటారండి అంటే, మీరు సింగరా అని అడిగితే కాదండి, పొద్దుటి పూజ చేసుకోవడానికి నాకు ఆ పాట ఉపయోగపడుతుందంటే అందులో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసి అసలు నేను ఐ మూడ్. యాక్చువల్గా సిరులలకించే సినీ నవ్వులు అనేటటువంటిది ఎమ్మెల్యేలో చేసినప్పుడు అలాంటి పాట ఇందులో ఉండకపోతే జనం నన్ను క్వశ్చన్ చేస్తారే అని టెన్షన్ ఫీల్ అయ్యాను. దాంతోపాటుగా గట్టిగా రీసెర్చ్ బేస్డ్ మీద చాలా స్ట్రాంగ్గా వెళ్ళాను, వెళ్ళి ఒక మంచి పాట చేయాలి చాలా తపన పడుతూ దేవుణ్ణి ప్రార్థించుకుని చేస్తే కృష్ణం భజేయాలంటే అంత గొప్ప పాట వస్తుందని నేను అంటే అంత ఊహించలేదు. పాట బాగుంది, బాగుంటుంది అంటారు. ఈ మధ్యకాలంలో కేవలం ఇంత మెలోడియస్ వితౌట్ ఎనీ జిమ్మిక్స్ ఆన్ ద వాయిస్ అది మానేసాను. అసలు టోటల్గా ఆడియో క్యాసెట్ మీద లేదా ఆడియో సీడీ లోపల ఏ వాయిస్కి నో జిమ్మిక్స్, కంప్లీట్గా స్ట్రైట్గా వాళ్ళు ఏం పాడారో వాళ్ళ అందమైన గొంతులు మాత్రమే క్లియర్గా వినపడతాయి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద లేటెస్ట్ స్టైల్ ఆఫ్ మిక్స్. అందుకని ఈ స్టైల్లో నేను వెళ్ళి ఆ టైప్ ఆఫ్ పాటలు జనానికి అందించేటప్పటికీ ఆ ప్లస్ బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. సో ఇలాగా ఇవన్నీ కలిసి కలగలిపి చక్కటి ఒక వినోదాల పంట మీ ముందుకి నేను నా ద్వారా మరొకసారి మీకు అందిస్తున్నాను, మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మీ చేత నవ్వించి మీ నవ్వులు చూస్తూ నా కళ్ళు చెమ్మగిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.